హలో ఫ్రెండ్స్, ఈరోజు చూపించబోయే రెసిపీని పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనే చెప్పాలి. కొర్రలతో బిస్బిల్లబాత్ చేస్తున్నాను. వారంలో ఒక్కరోజు తిన్నా చాలు, చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. బోన్ స్ట్రెంగ్తనింగ్ కోసం ట్రై చేసేవాళ్ళు, ముఖ్యంగా ఆస్ట్రోపోరోసిస్, ఆర్థరైటిస్, స్పాంజిలైటిస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజు తీసుకుంటే చాలా మంచిది. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ ఒక బౌల్లోకి హాఫ్ కప్ కొర్రలు తీసుకుని బాగా 5 to 6 times వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న మెజర్మెంట్స్ 3 to 4 members సరిపోతాయి. ఇలా కొర్రలు బాగా వాష్ చేసిన తర్వాత మనం ఏ కప్తో కొర్రలు అయితే తీసుకున్నామో ఆ కప్ తోటి 5 cups వాటర్ వేసి 6 hours ఆర్ హోల్ నైట్ నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ హోల్ నైట్ నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ 1/2 cup కందిపప్పు ఒకసారి వాష్ చేసి కొర్రలు బౌల్లోకి వేసి ఇంకో 1 hour పాటు నానబెట్టుకుని ప్రెషర్ కుక్కర్లో పెట్టి 5 to 6 whistles వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నేను కుక్కర్లో డైరెక్ట్గా వెయ్యట్లేదు, వేరే గిన్నెతో పెడుతున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకుని కుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చింతపండు మనం సాంబార్లోకి ఎంతైతే వేస్తామో దాని మీద కొంచెం ఎక్కువ తీసుకుని ఒక 30 minutes పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ బిస్బిల్లాబాత్ మసాలా చేద్దాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 inch దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 spoon శనగపప్పు, 5 మిరియాలు, 1 spoon మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, 1/2 spoon ధనియాలు, 1/2 spoon జీలకర్ర వేసి మంట లో ఫ్లేమ్ మీద ఉంచి వేగించుకుంటూ ఉంటూ కొద్దిగా కరివేపాకు కూడా వేసి అన్ని కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనించుకోవాలి. నెక్స్ట్ బిస్బిల్లాబాత్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్యాన్లో 1 spoon నెయ్యి, 1 spoon ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 1/2 spoon ఆవాలు, 1 spoon పల్లీలు, 5 to 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కరివేపాకు చిటపట్లాడి పచ్చిమిరపకాయలు వేగే వరకు వేగించుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ వేసి మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే క్యారెట్ ముక్కలు, 1/2 cup బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, 1/2 cup గ్రీన్ పీస్, ఒక చిన్న టొమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఉన్నట్టయితే ముల్లంగి, క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. 2 spoons సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి వీటినన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు గుచ్చు మొత్తం తీసి వేసుకుని వెజిటేబుల్స్ అన్నీ మునిగే వరకు వాటర్ కూడా వేసి మూత పెట్టి వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి గ్రైండ్ చేసుకున్న బిస్బిల్లాబాత్ మసాలా పొడిని వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని కుక్ చేసుకున్న కొర్రలు, కందిపప్పుని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కావాలంటే ఎర్రకారం కూడా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలని కొంచెం తగ్గించుకుని. కానీ జనరల్గా ఇలాంటి రెసిపీస్కి మనం రెగ్యులర్గా తింటున్నట్టయితే ఎర్రకారాన్ని స్కిప్ చేస్తేనే మంచిది. మనకేమి టేస్ట్ డిఫరెన్స్ అయితే తెలియదు, ఎర్రకారం వేసినా వేయకపోయినా ఇది ఆప్షనల్, ఎర్రకారం వేసుకోవడం అన్నది. నెక్స్ట్ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ మసాలాలన్నీ కూడా కొర్రలకి పట్టే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది ఉడికే లోపల ప్యాన్లో 1 spoon నెయ్యి వేసుకుని హ్యాండ్ఫుల్గా జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సైడ్కి పెట్టుకుందాము. 5 minutes తర్వాత మూత తీసుకుని హ్యాండ్ఫుల్గా కొత్తిమీర, వేగించుకున్న జీడిపప్పు వేసి ఒకసారి కలుపుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా దీన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీ టేస్టీ బిస్బిల్లాబాత్ కొర్రలతోటి రెడీ అయిపోతుంది. ఈ కొర్రలు బిస్బిల్లాబాత్ గరిటె జారుగా ఉన్నట్టు అయితే మనం ఒక 15-20 minutes తర్వాత తింటున్నప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో వాటర్ మట్టుకు వేస్తున్నప్పుడు అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే టేస్టీగా మనకి కొర్రల బిస్బిల్లాబాత్ రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా బూందీ వేసుకుని తినడం మర్చిపోకండి. బూందీతోటి ఈ బిస్బిల్లాబాత్ టేస్ట్ ఫ్లేవర్ కరకరలాడుతూ మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.